ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఏదేమైనా కావచ్చు ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైతులు ఇప్పుడు నేను చెప్పాను, రైతులు మా అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు, అంటే ఏ స్వార్థం లేకుండా ఇచ్చిన రైతులు, దానికి మారుపేరుగా నిలుస్తున్న రైతులు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీన్ని మనం ఎలా తీసుకుందాం జయరామ్ గారు? అంటే 33,000 ఎకరాలు ఇవ్వడానికి కారణం రైతులు, కానీ ఆగ్రహానికి కారణం రైతులు కాదు. అక్కడ ఆగ్రహ ఆవేశాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒకవైపు అయితే, దాడులు అనేది రైతులు ఉన్నారు అనే దాన్ని నేను ఒప్పుకోను. దాడులకు కారణాలు అనేక రకం ఉండదు, బయట నుంచి రావచ్చు, లేకపోతే అసాంఘిక శక్తులు ఇన్వాల్వ్ కావచ్చు, లేకపోతే వేరే ఇంకేమైనా వ్యక్తులు ఉండొచ్చు. కానీ ఆ దాడులకు రైతులు భాగస్వాములు ఉండటం కానీ రైతులు దాడులు చేయడం అనేది మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. దాడులలో ఎవరున్నా కూడా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయొద్దు, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ బాధ్యత ప్రభుత్వాన్ని, ఇది ప్రభుత్వాన్ని గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించాల్సిన బాధ్యత, పోలీసు గుర్తించాల్సిన బాధ్యత, లా అండ్ ఆర్డర్ చేయాల్సిన బాధ్యత. కానీ జరిగిన సమస్య ఉన్న ఆకలి ఈ రెండు వేరువేరుగా చూడాలి. ఈ అటక్ ఏదైతే ఉందో, అటక్ జరగడం అనేది అది అమానుషమైన చర్య, దాన్ని అందరం ఖండిద్దాము. ఇక్కడ ఆకలి కేకలతో ఆత్మగౌరవంతో సాక్రిఫై చేసిన రైతులది ఇంకొక సమస్య, దాన్ని గౌరవిద్దాము. ఇది ఖండించడం ఎంత ముఖ్యమో, దాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యము. ఈ గౌరవించే దిశ లోపల అక్కడ రైతులకు కావాల్సిన ఇది సమకూర్చాల్సిన బాధ్యత జగన్ది, జగన్ ప్రభుత్వాన్ని. ఇక్కడ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ దుండగులను గుర్తించి శిక్షించాల్సింది కూడా జగన్. ఇప్పుడు ఆ దిశగానే చర్యలు కూడా నడుస్తున్నాయి, ఈ రెండు చేయాల్సింది ప్రభుత్వమే చేయాలి. పిన్నెల్లికి కారు మీద దాడి చేసిన వాళ్ళని గుర్తించారు కొంతమంది, 15 మందిని దగ్గర అరెస్ట్ చేసినట్లు కోరుతున్నారు. సో హనుమంతారెడ్డి గారు, సో మొత్తం మీద మనం చూసుకుంటే ఇంత రైతులు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేల కార్ల మీద దాడులకు పాల్పడుతున్నారు, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా ఇంతవరకు సీఎం దగ్గర నుంచి కూడా ఎటువంటి ఆదేశాలు దీనికి సంబంధించి రాకపోవడాన్ని, వైసీపీ నేతలు స్పందించకపోవడాన్ని, అంటే దీనిపై రైతులకు సంబంధించి భరోసాకి సంబంధించిన అంశం ఎందుకు తాత్సారం చేస్తున్నారు అన్నారు? తాత్సారం ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, 3 రాజధానులు ఈ విధంగా ఉంటే బాగుంటుంది, కమిటీలు ఇచ్చిన తర్వాత కమిటీ రిపోర్ట్లతో సహా ఏమేం చేస్తాము. అంతలోకే వీళ్ళ అక్కడ ఉండే కొద్ది మంది రియల్ ఎస్టేట్ దారులు దాన్ని ఏదో చేయాలా, ఇక్కడ ఉంటే ఇక్కడ అమరావతి వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతే మాకు భూములు రేట్లు పెరిగినాయి, ఆ రేట్లతో మేము ఏదో సంపాదించుకోవాలనుకున్నాం, అదంతా పడిపోయిందని కొంతమంది కుట్రదారులు చేస్తూ ఉన్న దీక్ష. ఈ 15 రోజులుగా అంటే December 15 స్టార్ట్ చేస్తే 23 రోజులు అవుతుంది. January 1 చంద్రబాబు నాయుడు గారు, సతీమణి, భువనేశ్వర్ గారు ఇద్దరు వచ్చి ఇక్కడ టెంట్లో కూర్చొని విరాళాలు సేకరిస్తూ ఉన్నారు. విరాళాలు సేకరించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. విరాళాల మీద కట్టిందే కదండి అమరావతి. అదే బా, వాళ్ళు మాత్రం ఇప్పుడు అమరావతికి విరాళాలు సేకరిస్తున్నారు కాబట్టి రైతులు రోడ్డున పడుతున్నారు, విరాళాలు వసూలు చేయడంలో తప్పే ఉంది. రైతులు రోడ్డున పడతా ఉంటే విరాళాలు సేకరించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎలాగో స్పందించట్లేదు. ఒక్క నిమిషం, 33,000 ఎకరాల్లో 29,000 మంది రైతులు, అర్ధ ఎకరం 50 సెంట్లు, 40 సెంట్లు, 30 సెంట్లు ఉండే రైతులే. వాళ్ళకు ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏం లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ సంవత్సరానికి ఏదైతే గుత్త ఇస్తున్నారో అది ఇస్తున్నారో, అక్కడ ఆ ప్రాంత రైతులకు 2,500 రూపాయలు ఏదైతే చెల్లిస్తున్నారో అవన్నీ చెల్లిస్తా ఉన్నారు. ఆ ప్రాంత రైతులను మోసం చేసింది మేం కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాంత రైతులకు ఆశలపల్లికిలో ఊరేగించి మేము ఇదంతా కడతాం, ఇదంతా చేస్తామని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఏదైనా దాడి చేయమని మేము చెప్పము, నిరసించాలంటున్నాం. గతంలో ఏకీభవించింది జగన్ గారు అంటారు మీరు. ఎవరు ఇప్పుడు కళ్ళబుల్లి మాటలు చెప్పారు చంద్రబాబు గారు రాజధాని అంశంలో, గతంలో దాన్ని ఏకీభవించింది కూడా ఏకీభవించలే. మీరు ఇక్కడే మీరు చాలా అసెంబ్లీలో చాలా స్పష్టంగా